కృష్ణా జిల్లా నందికామ మండలంలో టీడీపీ ఇన్ఛార్జ్ వెనికండ్ల రాము విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా గంగలో కలిపివేశారని అన్నారు. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా టీడీపీ హయాంలో నిర్మించిన రోడ్లు, జరిగిన అభివృద్ధి నేటికి దర్శనమిస్తున్నాయని, పర్యటనలో ప్రజల కష్టాలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుందని తెలిపారు. మన భవిష్యత్తుని మనమే నిర్ణయించుకోవాలి, మన అభివృద్ధిని మనమే సాధించుకోవాలంటే ప్రజలందరూ చంద్రబాబుకి మద్దతుగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, పిన్నమనేని బాబ్జీ, పిన్నమనేని వెంకటేశ్వరరావు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీరు కాదు, మొత్తం నియోజకవర్గంలో మొత్తం అందరూ అలాగే ఉన్నారు. చాలా దుర్మార్గం ఇది. సరిగ్గా జనాలు ఏం బాధలు పడుతున్నారు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి, ఎలా తీర్చాలి, ఏం చేయాలి, తీర్చాలంటే ఏం చేయాలని తలుచుకోవటం, ఆ పని చేయటమే ఎమ్మెల్యే ఇది. ఇంకేమైనా వాళ్ళకి ప్రత్యేకమైన డ్యూటీలు ఉండవు. ప్రతి సమస్య మన సమస్య, నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి సమస్య అది మనమే. ఆ సమస్య ఏంటో నేను తెలుసుకునే, అది ఏంటో అని తెలుసుకునే ఉద్దేశం కూడా నాకుండా కూర్చున్నాను. అవును అవును, అది కాక ఎంత దీన్ని మనం గట్టిగా మాట్లాడుతున్నాం. నేను మీకు మాట్లాడుతున్నా, ఇక్కడ ఇంటింటికి పైపు, ఇంటింటికి పైపు లైన్ వచ్చేట్టుగా వేస్తాను నేను. మీకు ట్యాప్ వస్తుంది ఇంటింటికి ట్యాప్. ఇదే కాకుండా ఇందాకే రాజీ గారు అడిగారు, అడుగు కమ్యూనిటీ కమ్యూనిటీ హాల్, కమ్యూనిటీ హాల్ కూడా నీకు కడతానని చెప్పి మారుస్తున్నా. పడగొట్టి కొత్తదే, పడగొట్టి కొత్త కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నాం. ఇదొకటి కాదు, ఎందుకంటే నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు మనం ఒక పెళ్లికి వచ్చాను నేను ఇక్కడ, వాళ్ళు కూడా ఇంట్లో చేసుకున్నారు. చక్కగా కమ్యూనిటీ హాల్ ఉంటే బాగుండదు కదా అనిపించింది నాకు అభయం. ఇంకా ఎలాంటి మీకు ఏ సమస్య వచ్చినా కానీ మేమందరం ముందుండి మీతో కూర్చుని పనిచేస్తామని చెప్పి పాటిస్తున్నాను. వీళ్ళకి ఏ పని చేయడం జరగాలి, అసలు ఏ పని చేయడం జరగాలి. ఏ ఇప్పుడు బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో మాజీ ఎంపీపీ చుండూరు వాసు ఆమంచి కృష్ణమోహన్ కి మద్దతు పలుకుతూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సభ్యులు సయ్యద్ అలీం బాపు, నీలం శామ్యుల్ మోజేషు, తులసిరాము తదితరులు పాల్గొన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీకి ఘనమైన విజయాన్ని చేకూర్చుతారని చెప్పి ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా సిద్ధపడాలా కాబట్టి దానిలో భాగంగా రూపాయలు వృధాగా పోతా ఉన్నా రాజకీయంగా వెళ్ళి అడిగి డిమాండ్ చేసి అన్ని పుచ్చుకోవాలి. నా కాపుడు ఉన్నటువంటి గ్రెగోరి గారికి అలానే తులసి మీ అందరికి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాం. పట్న భోజనాలు ఏర్పాటు చేశారండి అందరూ అభిమానంతో. ఒక్క రోజుతో 5 సంవత్సరాల్లో అరాచకాల్ని వివరించి మన గెలుపు ద్వారానే మనం ఏం చేయకుండానే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం ఒక్క క్షణంలో మారిపోయే అవకాశాన్ని ప్రజలకి వివరించి మనం గెలుపు ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పి మీరు తెలియజేసి ఆ విధంగా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాసు గారు కూడా నాతో పాటు మొదటి సర్పంచ్గా, సారీ మొదట ఎంపీటీసీగా, తర్వాత సర్పంచ్గా, అసలు ఏ పదవి లేకపోయినా ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఒక నిజాయితీ కలిగినటువంటి కాపలాదారుడుగా, సామాజిక కాపలాదారుడుగా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉద్యమాలకి తన తాలూకా తోడ్పాటు అందిస్తున్నటువంటి వాసు గారు ఈరోజు మాతో కలిసినటువంటి ఈ విషయాన్ని. బాపట్ల జిల్లా చీరాలలో దళిత హక్కుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్, ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నల్లపోతుల మోహన్ కుమార్,
ధర్మాలు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిరోముండనం కేసులో శిక్ష పడిన ఎంఎల్సీ తోట త్రిమూర్తులు, అతని అనుచరులు 9 మందికి విశాఖ కోర్టు వారు జైలు శిక్ష విధించారు. సుమారుగా 28 సంవత్సరాలుగా ఈ కేసులో దళిత సంఘాలు పోరాటం చేయగా ఇప్పటికీ వారికి శిక్షలు పడ్డాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయస్సీలు నాయస్టీలని అంటూ ఉంటారు. ఇదేనా మీకు మా దళితుల పట్ల ఉన్న అభిమానం? ఎమ్మెల్సీ అనంత బాబు దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అతని వేలి మీద బయటకు వస్తే ఊరేగించారు. తోట త్రిమూర్తులకి హైకోర్టు శిక్ష విధించాలని వారు కోరారు. కేసులో తోటా త్రిమూర్తులకి అతనితో పాటు 10 మందికి శిక్ష పడటాన్ని మేము అర్చిస్తున్నాం. అయితే 28 సంవత్సరాలుగా ఆ కేసును సాగదీసి వాయిదాల మీద వాయిదాలు తీసుకొని ఆ కేసులో అతను ఇంతకాలం కేసును తప్పించుకున్నాడు. మరి ఇప్పుడు అతను హైకోర్టుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తూ శిక్ష పడిన మరుక్షణమే అతనికి బెయిల్ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ముఠాయిల్ని మరి బయట తిరగనిస్తే మరి ఇక దళితులపై ఇంకా ఎన్నో దాడులు జరిగే పరిస్థితి ఉంది. ముఠాయిలకి శిక్షలు సరిగ్గా లేనందువల్ల ఇలా తగినా దళితులపై దాడులు జరుగుతానికి అవకాశం ఉంది. ఇదే విధంగా ఈ రాష్ట్రంలో మరి అనంతబాబు అనే అతను ఒక దళితుడు సుబ్రహ్మణ్యాన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళి చంపి పడేసి మళ్ళీ తెచ్చి ఇంటి దగ్గర వదిలిపెడితే అతను జైలు నుంచి వస్తే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు స్వాగతాలు పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ప్రభుత్వాలు మరి ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వాలే ఈ రకంగా ముద్దాయిలకు కొమ్ము కాస్తూ వారికి స్వాగతాలు పలకటం అనేది ఎంతవరకు సబబు? మిత్రులారా, ఇప్పుడైనా గమనించాలి, దళితులు ప్రతిఘటన కేసులో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ప్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు గత 28 సంవత్సరాల క్రితం దళితులకి ఓడి గుళ్ళు మీసాలు కనురెప్పలు తీసినటువంటి వ్యవహారంలో దాదాపు 28 సంవత్సరాలు దళిత గిరిజన సంఘాలు పోరాట స్ఫూర్తితో ఈ రోజున విశాఖపట్నం జిల్లా కోర్టు తోట త్రిమూర్తులకి ఆయనతో పాటు 9 మందికి 18 ఏళ్ళు శిక్ష ఖరారు చేయడం జరిగింది. దీన్ని ఎరుకల కృపడుతుంది హర్షం వ్యక్తం చేస్తుంది. అయితే ఈనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులు గిరిజన పట్ల బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గ్రామాలలో ఈరోజు సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రతి ఊరు వాడ ఘనంగా జరుపుకున్నారు. చెరుకుపల్లి మండల గ్రామంలో గల కోదండ రామాలయానికి భక్తులు ఉదయాన్నే చేరుకొని రాముల వారిని దర్శించుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నులారా తిలకించారు. అనంతరం వడపప్పు ప్రసాదం, పానకం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పోలీసు తరపు జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడు గోకన ఆదిశేషు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల జిల్లా బాపట్ల నియోజకవర్గ పరిధిలోని జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వేగసేని నరేంద్ర వర్మ నియోజకవర్గంలోని తెలుగుదేశం సీనియర్ నాయకులు, మాజీ సర్పంచుల్ని, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తల్ని కూడా కలుపుకొని ముందుకు వెళ్తూ పార్టీని బలహీన పరుస్తూ ఉన్నాడని, వేగసేన నరేంద్ర వర్మకి టికెట్ ఇచ్చినప్పుడు బాపట్ల నియోజకవర్గంలో 10,000 మంది పైన మెజారిటీతో ఉన్న బాపట్ల నియోజకవర్గం అనుకున్నారు. వేగసేన నరేంద్ర వర్మ ఒంటరిగా
పోకడితో ఓటమి అంచుకు తీసుకువస్తూ ఉన్నాడు. బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెం నాయుడు, బాపట్ల నియోజకవర్గంలో కూటమిలో పోటీ చేస్తున్న వేగసేన నరేంద్ర వర్మని ఆయన వంటెద్దు పోకడల్ని మానుకోవాలని, అది నాయకులు తెలియచేయవలసిందిగా తెలియజేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెం నాయుడు బాపట్ల నియోజకవర్గంలో కూటమిలో పోటీ చేస్తున్న వేగసేన నరేంద్ర వర్మని ఆయన వంటెద్దు పోకడల్ని మానుకోవాలని, అది నాయకులు తెలియచేయవలసిందిగా ఆయన కోరారు. నమస్తే, నా పేరు గోగన్ ఆశేష్, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా ఒక అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ కూటమిలో భాగంగానే బాపట్ల నియోజకవర్గంలో వేగేసిన నరేంద్ర వరం గారికి టిక్కెట్ ఇచ్చి ఉన్నారు. ఆయనకి టిక్కెట్ ఇవ్వకముందు బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక 10,000 మెజార్టీతో వచ్చిద్దని చెప్పి జనాలు అందరిలో కూడా తెలుగుదేశం పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి ఉన్నారు. అదేవిధంగా వేగేసిన నరేంద్ర వరం గారికి టిక్కెట్ ఇచ్చిన తర్వాత రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ఆయన ఎవరిని కలుపుకోవాల, టీడీపీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను కానీ, అదేవిధంగా మాజీ సర్పంచులను కానీ, అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా కలిపి కలపకుండా, పూర్తి స్థాయిలో కలిపి కలగకుండా ఆయన ఒక రకమైన ధోరణిలో వెళ్తూ ఉన్నాడు. మరి ఎదురు వచ్చి నమస్కారం పెట్టినా కూడా వాళ్ళని లెక్క చేయకుండా కూడా ఉంటూ ఉన్నాడు. అదేవిధంగా నేను ఎందుకని చెబుతున్నానంటే, ఒక టీడీపీ జనసేన కూటమిలో పనిచేస్తున్న ఒక దివ్యాంగుల జన సైనికుడిగా చెబుతూ ఉన్నా, బాపట్ల నియోజకవర్గంలో పరిధిలో నేను ప్రతి పంచాయతీకి కూడా తిరుగుతూ ఉంటా. తిరుగుతూ ఉన్న భాగంలో కూడా వేగేసిన నరేంద్ర వరం గారి మీద టిక్కెట్ ఇచ్చిన ముందు కన్నా టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఆయన ఒక వాతావరణం మారిందని చెప్పి, ఆయన పలకరింపు కానీ ఆయన మనుషులను కూడా లెక్క లేకుండా ఉన్నాడని చెప్పి కూడా అందరూ కూడా అనుకుంటూ ఈ దెబ్బ మళ్ళీ ఓడించాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. దీన్ని వైసీపీ పార్టీ వాళ్ళు త్రాస్ చేసుకుంటూ ఉన్నారు. దీన్ని మరి తెలుగుదేశం పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు ఏలూరు సాంబశివరావు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే వేగేసిన నరేంద్ర వరం గారి ఒక ఆలోచన విధానం మారుతూ ఉంది. కొంతమందితో చెబుతూ ఉన్నాడంట, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తారు నాకు అన్నట్టుగా చెబుతూ ఉన్నాడంట. మీరు టిక్కెట్ ఇచ్చింది ఎందుకంటే గెలవడానికి ఇచ్చారా, ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తానికి ఇచ్చారా అని చెప్పి కూడా మరి అధిష్టానానికి కూడా ఒకసారి తెలియజేస్తూ ఉన్నా. మరి అధిష్టానం ఒకసారి ఒక మైండ్లో పెట్టుకొని దీని ఒక ఆలోచన చేసి వేగేసిన నరేంద్ర వరం గారి మీద ఆయన మార్చుకొని, ఆయన ఒక విధానాన్ని మార్చుకొని పార్టీని బలపరచుకొని. ఆయన రాములవారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో గురజన శాసనసభ్యులు కాసు మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిడుగురాల పట్టణంలోని జానపాడు రోడ్డులు కల 7 కోట్ల వద్ద బుధవారం శ్రీరామనవమిని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని పట్టణ వైష్ణవి ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే 48 సంవత్సరాలుగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పట్టణానికి చెందిన ఆర్య వైశ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి వచ్చిన స్వామివారికి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పూజారులు కాసు మహేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజ అభిషేకాలు చేపట్టారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆయన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వెంట పార్టీ నాయకులు రేపాల శ్రీనివాసరావు, వైద్యులు చింతలపూడి అశోక్ కుమార్, కుందుర్తి గురువాచారి, కట్టమూరు శంకర్రావు, జే ముక్కంటి ఆర్యవైశ్య ప్రముఖులు, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జై శ్రీరామ్. అందరు కూడా శ్రీరామచంద్రమూర్తి జీవితం ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు పోయినా ఈ రోజుకి ఆదర్శంగానే ఉంది. విచిత్రం ఏంటంటే ఈరోజు సమాజంలో అందరు అనుకుంటారు డబ్బు వస్తేనే గొప్ప వ్యక్తి అవుతున్నాడు, రాజ్యాలు వస్తేనే గొప్ప వ్యక్తి అవుతున్నాడు, పదవులు వస్తేనే అనుకుంటున్నాం. కానీ శ్రీరాముని జీవితం అన్ని పొంగొట్టుకుని యుద్ధాలు చేసి రాజ్యాన్ని వరించి చివరికి ఆ రాజ్యం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతమ్మ దూరం అవటం, లోకసులు దూరం అవటం, అంటే ఎప్పుడు కష్టాల్లోనే ఉంది జీవితం. ఊహించాడు రేపు పట్టాభిషేకం అవుతాడన్న ఆ క్షణంలో తండ్రి వచ్చి నేను మాట ఇచ్చిన దానికి ఈ రోజున నువ్వు అడవికి పోవాల్సి వస్తుంది అని చెప్తే ఒక్క మాట ఎదురు తిరగకుండా ఖచ్చితంగా అలాగే చేస్తానని చెప్పిన మహానుభావుడు శ్రీరాముడు. రాజ్యం ముఖ్యం కాదు, తండ్రి మాట ముఖ్యం. తండ్రి మాట నిలబెట్టడానికి అరణ్యం పోయి అష్ట కష్టాలు పడి మరి ఆయన జీవితం ఎలా సాగిందో ఈరోజు మన అందరికీ తెలుసు, తరతరాల నుంచి చూస్తున్నాం. మరి ఇటువంటి మహానుభావులు సరే మనం దేవుడిగా భావిస్తాం, కొంతసేపు నిజంగా మనిషిగానే ఆలోచిద్దాం. ఒక మనిషిగా అటువంటి అవతారం ఎత్తి ఈరోజు అనేక మందికి ఆదర్శప్రాయం అయ్యాడు శ్రీరామచంద్రమూర్తి. ఇప్పుడే చెప్తున్నారు పిడుగురాళ్ళలో 48 సంవత్సరాలు పూర్తవుతుంది, మరొక 2 సంవత్సరాల్లో 50 వస్తుందని. ఖచ్చితంగా ఆ 50వ సంవత్సరం మనం అందరం ఉండాలి, ఉంటాము ఘనంగా ఈ ప్రాంతంలో. అది తన పదవి స్థాయి కూడా మరచి విపక్షాలపై బరి తెగించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కోడ్ ఉల్లంఘనపై ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సావల్యపురం మండలం సానంపూడి సావల్యపురంలో ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. సావల్యపురం సానంపూడికి చెందిన పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అవసరమైతే అతన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయిలో జగన్ వినుకొండలో బొల్ల 5 ఏళ్లుగా నడిపిస్తున్న మద్యం మాఫియాను అంతం చేసే సమయం కూడా ఆసన్నమైందని తెలియజేశారు. రాష్ట్రానికి కావాల్సింది జగన్ రాజ్యం కాదని శ్రీరామ రాజ్యం అని తెలియజేశారు. మంచి వ్యక్తులు ఉన్నత విద్యావంతులైన జీవిని లావుని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల 1000 టన్నులు అమ్ముకోవడం, బెల్ట్ షాపుల్లో ఊరికి 10 బెల్ట్ షాపులు పెట్టి అమ్మిస్తా ఉన్నాడు. క్వార్టర్ బాటిల్ కి కొంచెం తగ్గించా, క్వార్టర్ బాటిల్ కి 50 రూపాయలు బీ ట్యాక్స్ వల్ల ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు. ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? ప్రతి క్వార్టర్ బాటిల్ మీద MRP కంటే 50 రూపాయలు ఎక్కువ వసూలు చేసే అధికారం ఎవరిచ్చారు? ఎక్సైజ్ అధికారుల ద్వారా ఒక్కొక్క బెల్ట్ షాప్ కి 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 10,000 ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో 3,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో 4,00,000 బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మద్యపాన నిషేధం చేస్తాన్న వీళ్ళు మద్యపాన నిషేధం చేయకపోగా నాసి రకం మద్యం అమ్ముతూ 60 రూపాయలది క్వార్టర్ 200 చేసి 50 రూపాయలు బొల్లా ట్యాక్స్ యాడ్ చేసి 250 అమ్ముతున్నారు. పేదల రక్తాన్ని తాగుతూ ఉన్నారు బొల్లా బ్రహ్మనాయుడు. ఒకసారి ఆలోచించండి, నా టైంలో గుళ్ళకమ్మ వాగిస్కో ఫ్రీగా తీసుకెళ్ళమని చెప్పా, మీకు ఊరికి 10,000 రూపాయలు 1200 వచ్చింది గుళ్ళకమ్మ వాగిస్కో. ఈ రోజు ట్రక్ 5,000 6,000 అమ్ముతా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. రోజు 100 ట్రాక్టర్లు అమ్ముతా ఉన్నాడు, పేదల్ని దోచుకుంటా ఉన్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. అందుకే అవినీతో ఈరోజు ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేశాడు. ఖరీదైన కోట్ల విలువైనటువంటి భూములు కబ్జా చేశాడు వెనుకొండలో. న్యాయం చేశాడు ఎక్కడైనా? 2 సెంట్లు మంచి స్థలాలు ఎక్కడైనా ఇచ్చాడా? శ్మశానాల దగ్గర ఒక్కొక్క సెంట్ స్థలం ఇచ్చాడు, అది నివాస యోగ్యం అవునా? బొల్లా బ్రహ్మనాయుడు అక్కడ ఉండమనండి, ఒక ఇల్లు కట్టుకుని సెంట్ స్థలంలో ఇల్లు కట్టుకుని అక్కడ ఉంటే అర్థం అవుతుంది. ఈరోజు ఒక సెంట్ లో బాత్రూమ్ కట్టుకోవతుంది, ఇల్లు కట్టుకోవటం అవుతుందా? అందుకే మా చంద్రన్న నాయకత్వంలో NTR కాలనీ లేస్తాం, 2 సెంట్లు స్థలాలు ఇచ్చి మరి NTR కాలనీ లేస్తాము, ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి. బోదేలపాలెం గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. గుడికి తీసుకెళ్లారు, గుడి నుంచి మంచి రోజు అది కూడా శ్రీరామనవమి రోజు, అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. సత్యం తల్లి వారితో పాటు మీ ఆశీస్సులు కూడా మా ఇద్దరి పైన ఉండాలని కోరుకుంటా ఉన్నాం, ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా పైకాండ వాళ్ళు వేసుకున్నారు, లుంగీలు కట్టుకుని అంతా వచ్చారు. అందరు రైతులే నేను అనుకుంటున్నాను, అందరు వ్యవసాయం పైనే ఆధారపడి ఉన్నారని నేను అనుకుంటున్నాను. కుటుంబాలు కూడా వ్యవసాయం పేరు ఆధారపడి ఉన్నాయని అనుకుంటా ఉన్నాను. మీ అందరూ ఈ సంవత్సరం బాగా పెద్దామని చెప్పినట్లు మనసులో గట్టిగా ఉన్న కోరిక ఏంటంటే నీరు రావాలి, కాలువ రావాలి, కాలువ వస్తే మా కుటుంబం బాగుంటుంది, మా పిల్లలు బాగుంటుంది అనేది ఆశ. కానీ ఈ సంవత్సరం రాలా. ఇదే విధంగా రాబోయే కాలాల్లో కూడా పైన వరదలు పడకపోతే మహారాష్ట్రలో ఇదే పరిస్థితి కాలంలో ఉంటుంది, ఇదే పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే
కొత్తగా రాయలసీమకి శ్రీశైలం దగ్గర లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్ పెట్టి పోతిరెడ్డి పాట హెడ్ రెగ్యులేటర్ అని పెట్టి నీళ్లు తీసుకుపోతా ఉన్నారు. అటు తెలంగాణ తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళకి అయిపోయి వాళ్ళకి అంతా కుదిరిన తర్వాత ఏమన్నా మిగిలితే మనకు వదులుతారు. అది ఎప్పుడు వదులుతారంటే వరదలు వచ్చి అక్కడ ఆపలేకపోతేనే ఇక్కడికి వదులుతారు. అది పరిస్థితి మన రైట్ కెనాల్ పరిస్థితి. ఈ సంవత్సరం ఓన్లీ శాంపుల్. ఎన్నికల సమయంలో ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మన గ్రామానికి వచ్చారు. అదే విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి జీవి ఆంజనేయులు గారు మన గ్రామానికి రావడం జరిగింది. జనసేన నాయకులైనటువంటి నాగసేన గారు, నిశంకరరావు శ్రీనివాస గారు, పార్టీ అధ్యక్షులు సాంబశివరావు గారు, ఎక్స్ ఎంపీపీ పరమోస్ కోటేశ్వరరావు గారు, అనిల్ గారు, కోటయ్య గారు, వెంకటేశ్వర గారు, ఇంకా పెద్దలందరూ వచ్చారు. అందరికి నమస్కారాలు చెప్తూ రెండే మాటలు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను రోడ్డు వేయటం జరిగింది, ఇల్లు వేయటం జరిగింది, పెన్షన్లు వేయటం జరిగింది, అన్ని కార్యక్రమాలు చేశాం. తర్వాత ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత అందేలే ఆంజనేయులు గారు వచ్చిన తర్వాత కూడా మరి సీసీ రోడ్లు వేశారు, పెన్షన్లు ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, ఇవన్నీ వాస్తవాలు. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులను ఒకసారి గమనించండి. శ్రీకృష్ణదేవరాయలు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన లేనప్పుడు అయితే ఆయన గురించి ఇంకా బాగా మాట్లాడతా, కానీ ఉంటే కొంచెం మొహమాటం అవుతుంది. వారికి పోలీసులకు అనుమతులు తీసుకొచ్చాడు. మన ఎమ్మెల్యే బొల్ల అవినీతి దాహానికి ఎంతమంది బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. వినుకొండ మండలం నడిగడ్డలో జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కొలిచేటి నాగశ్రీను రాయల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల నాయకులతో కలిసి గడప గడపకు తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినుకొండలో తాను 1000 మందికి ఇల్లు, 28,000 మంది స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ వినుకొండలో భాగంగా మరుగుదొడ్లు ఇస్తే బొల్ల ఒకరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బొల్ల ఎక్కడైనా ఒక మరుగుదొడ్డి ఇల్లు ఇచ్చి ఉంటే చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. అనంతరం జీవి ఆంజనేయులు మక్కిరి మల్లికార్జునరావు సమక్షంలో నడిగడ్డ వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. వైసీపీ 30 కుటుంబాలు ఆ పార్టీని విడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మీ అందరికీ నేను పిలిపిస్తున్నా. ఈ గ్రామంలో అలాగే మన సూపర్ సిక్స్ పథకాల గురించి ఆల్రెడీ మీ అందరూ తెలుసు. 18 ఏళ్ళు నిండిన మహిళలందరికీ ఆడబిడ్డ కింద నెలకి 1500 మీ అకౌంట్ వేస్తారు తల్లి. 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి వేస్తారు. సంవత్సరానికి 18 వేలు వస్తాయి మీకు. అట్లాగే మహిళలకి ఆర్టీసీ బస్ సౌకర్యం ఉచితం. జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలని మీ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయాడు ఆర్టీసీ బస్ ఎక్కడో ఛార్జీ అడిగేవాళ్ళు మిమ్మల్ని. నేను జిల్లాలో చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర బాగుపడాలి, ప్రజలు ముందుకు రావాలి అంటే ముందు రాక్షసు రావాలని చూపించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాక్షస పాలన దుర్మార్గే పాలన పోవాలని పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. అలాగే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతున్నారు. ఈరోజు జగన్ పాలనలో ఉద్యోగాలు లెక్క ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. 20 లక్షల ఉద్యోగాలు రేపు తెలియాల్సిన జనసేన పాలనలో బీజేపీ పాలనలో ఊరుకున్నారని మీ అందరికీ మనవి చేస్తున్నా. అనుమతులతో పాటు చేశారు, గుణకమైన బిజీలు తీసుకొచ్చారు, నేషనల్ హైవే చేశారు. అన్నిటికీ మించి యువకుడు ఉత్సాహవంతుడు, గర్వాలైనటువంటి మంచివాడు ఆయనకి ఓటిస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా అన్ని పథకాలు తీసుకొస్తారని మీ అందరికి మనవి చేస్తున్నా. దానితో పాటు జీవి ఆంజనేయులు గారు గత 20 సంవత్సరాల నుంచి మీ అందరికీ తెలుసు 2 సార్లు సేవలు సభ్యుడిగా ఉన్నారు. శివశక్తి ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేశారు. ఈ ఊర్లు కూడా తప్పనిసరిగా గెలిపించుకున్నట్టయితే కనీసం మన నియోజకవర్గానికి పట్టినటువంటి ఆ బూతులు పురాణం పోద్దని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. తెలుసు కదా ఉన్నటువంటి మన గొల్లా బ్రహ్మనాయుడు గారు ఆయన మాట్లాడే భాష, ఆయన అహంకారం ఎన్ని తగ్గాలంటే తప్పనిసరిగా ఆయన ఇంటికి సాగనంపాలని మీ అందరికి మనవి చేస్తూ, ఇంకొకటి మన పాకాలకు సంబంధించి ఇప్పుడు మనకి వరివేయించుకోవాలంటే ఏ నీళ్ళు రావాలి? సాగర్తో పాటు ఒప్పుకొండ చెరువు నీళ్ళు రావాలి. మీకు తెలుసు కదా మా కింద ఉన్న నాడు బ్రహ్మాండంగా ఎంత కష్టం వచ్చినా ఆ నీళ్లు పెట్టేవాళ్ళం. ఈ రోజున అది ఎండిపోయింది. ఈ సందర్భంగా మీ అందరి తరఫున ఆంజనేయులు గారిని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, దానికి అఫీషియల్ గా తూను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గతంలో మనకు తూ ఉండేది, ఈ మధ్య కాలంలో మహానుభావుడు బ్రహ్మనాయుడు గారు వచ్చిన తర్వాత ఆ తూములు తీసేపిచ్చాడు. దానికి కారణం నూజెండ్ల మండలం కొత్తపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీకు పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని తెలియజేశారు. ఎమ్మెల్యే బొల్లా
తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నది ఒకే వర్గం. ఒకే వర్గానికి చెందిన వారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలందరూ ఉన్నారని తెలిపారు. ఈ పేదలకు అందిస్తున్న సంక్షేమాన్ని ఆపేందుకే దొంగలందరూ ఏకమయ్యారని, ఇది ప్రజలు గమనించాలని అన్నారు. అనేక రకాలుగా మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ వారు ఈరోజు ఎవరు మతతత్వ పార్టీలకి బొమ్మ కాస్తున్నారు, ఎవరు మతతత్వ పార్టీలకి ఆస్వాదిస్తున్నారు, ఎవరు మతతత్వ పార్టీలని బలపరిచిన అభ్యర్థిగా అని చెప్పుకుంటున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బీజేపీ బలపరిచిన అభ్యర్థులు అని చెప్పుకుంటున్నారు, ఇంకొక దగ్గరకు పోయి జనసేన బలపరిచినటువంటి అభ్యర్థులు అని చెప్తున్నారు. ఇంకొక చాటకు పోయి కండవ తీస్తారు, ఒక చాట పోయి కండవ తగిలిస్తారు, ఒక చాట ఒక కండ వేస్తారు, ఒక చాట ఇంకొక కండ వేస్తారు. ఎంత కర్మ పట్టిందయ్యా మీ తెలుగుదేశం పార్టీకి. మీ తెలుగుదేశం పార్టీకి మీరు, మేము చాలా బలంగా ఉన్నాం రండి పోటీలకి అని చెప్తూ ఉంటారు. మీకు మీకు బలం ఉంటే మీకు బీజేపీ ఎందుకు, జనసేన ఎందుకు? అది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని. ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, మైనార్టీస్ పార్టీ, మరి బీసీల పార్టీ, చిన్నవాళ్ళ పార్టీ, సన్నవాళ్ళ పార్టీ, వైసీపీ పార్టీ, అన్ని వర్ణాల పార్టీ, వైసీపీ పార్టీ, ఒకే వర్ణానికి సంబంధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్ణమే దొరలు, దొరల పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక్కసారి మనసులో మీరు అనుకోకపోయినా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలకి మీ తప్పుడు ప్రచారం, మీ తప్పుడి విధానాలు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, వాపును చూపించి మీరు బలంగా ప్రజలు నమ్మండి అని అంటే అది మీది వాపు అన్నది ప్రజలు తెలుసుకున్నారు, అది మీ బలం కాదని ప్రజలు గమనిస్తున్నారని మరొకసారి సందర్భంగా మీకు తెలియపరుస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.